అడవిలో చాలా భయంకరమైన వర్షం పడుతుంది. అప్పుడే అక్కడ ఉన్న చెట్టు మీద ఒక మెరుపు పడింది. మెరుపులు పడ్డ వెంటనే చెట్టు మీద రంగురంగుల కాంతి కనిపించడం మొదలైంది. ఉన్నట్టుండి ఆ రంగురంగుల కాంతి నుండి ఒక గద్ద బయటికి వచ్చి ఇలా అంది, అరే ఇదేంటి, నేను ఒక పక్షిలా మారిపోయాను, అయినా ఇదేదో వేరే అడవిలా ఉంది. ఏది ఏమైనా ప్రస్తుతం నేను ఈ వర్షంలో తలదోచుకోవడానికి ఏదైనా గూడు వెతుక్కోవాలి. ఆ గద్ద ఎగురుకుంటూ పిచ్చుకల అందమైన ఇల్లులు ఉన్న ప్రదేశానికి చేరుకుంది. అప్పుడు ఆ గద్ద దృష్టి ఒక అందమైన పిచ్చుక పైన పడింది. గద్ద ఎగురుకుంటూ ఆ అందమైన పిచ్చుక దగ్గరకు వెళ్లి ఇలా అంది, చాలా భయంకరంగా వర్షం పడుతుంది, ఈ వర్షంలో తలదాచుకోవడానికి నాకు ఏదైనా ఇల్లు దొరుకుతుందా? నా పేరు మీను, నేను ఇక్కడ పక్షులకి రాణిని. నువ్వెవరు? నిన్నసలు ఇంతకు ముందెప్పుడు ఇక్కడ చూడని లేదు. నా పేరు కపాల, నేను వేరాడవి నుండి వచ్చాను. నన్ను క్షమించు కపాల, కానీ ప్రస్తుతం మా దగ్గర ఖాళీ ఇల్లు ఒకటి కూడా లేదు. నీకు నా గురించి తెలియదనుకుంటా పక్షుల రాణి, నేను తలుచుకున్నానంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపేయగలను. అలా చేయాలనే ఆలోచన వదిలే, అలా చేస్తే నువ్వు ప్రాణాలతో ఉండవు. పక్షులని తమ ఇళ్లలో నుండి బయటికి రమ్మని కోరుతున్నాను. మీను పిచ్చుక అలా అనిందో లేదో పక్షులన్నీ కూడా తమ తమ ఇళ్లలో నుండి బయటకు వచ్చేశాయి. కపాల గ్రద్ద, మా అడవిలో పక్షులు ఇంకా ప్రాణులన్నీ కలిసి మెలిసి ఉంటాయి, అందుకే ఇక్కడ నీ దాదాగిరి చూపించే ప్రయత్నం కూడా చేయాలనుకోకు. కాముగా ఇక్కడ నుండి వెళ్ళిపో, లేదంటే అన్యాయంగా చనిపోతావు. అన్ని పక్షులను ఒకేసారి చూసిన కపాల గద్ద కామ్గా అక్కడి నుండి వెళ్ళిపోయి ఒక చెట్టు మీద కూర్చుని తనలో తానే ఇలా అనుకుంది, ఈ అడవిలో అందరూ కలిసిమెలిసి ఉన్నారు, అలాగే ఐకమత్యంలో చాలా బలం ఉంటుంది, అది నాకంత మంచిది కాదు. నేను గ్రద్ద రూపంలో లేకపోయింటే అప్పుడే అక్కడే పక్షుల రాణి సంగతి చెప్పేవాణ్ణి. మరుసటి రోజు వర్షం ఆగిపోయిన తరువాత కపాల గద్ద అదే అడవిలో ఎగురుకుంటూ తిరుగుతూ ఉండగా దాని దృష్టి అక్కడే ఉన్న గద్దల గుంపు పైన పడింది. కపాల గద్ద ఆ గుంపు దగ్గరకు చేరుకుంది. ఎవరు నువ్వు? నువ్వు ఈ అడవి పక్షివి కాదు. నా పేరు కపాల. అలాగే నా పేరు హెన్రీ. రెండు రోజులుగా వర్షం పడుతూనే ఉంది, తనకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, వర్షంలో తడడం వల్ల ఆరోగ్యం పాడయింది. ఎంత విచిత్రంగా ఉంది మిత్రమా హెన్రీ, నువ్వు ఒక గ్రద్ద ఇండి ఇంకో గ్రద్దని ఈ పరిస్థితుల్లో చూడగలుగుతున్నావా? నాకేం అర్థం కాలేదు. నువ్వు ఒక గ్రద్దవు, అలాగే ఒక గ్రద్ద పక్షులన్నింటిలోనూ చాలా వేగంగా ఎగురుతుంది, నువ్వు పక్షులకి రాజు అయి ఉండాల్సింది. కానీ ఈ అడవిలో సామాన్యమైన పిచ్చుకల దగ్గర అందమైన ఇల్లులున్నాయి, అదే అందరికన్నా బలమైన గ్రద్దకి ఇల్లు లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాడు. బహుశా నీకు తెలియదనుకుంటా కపాల, ఈ అడవికి రాజు సింహం. ఒకవేళ ఈ అనారోగ్యానికి గురైన గద్ద సింహం దగ్గరికి వెళ్ళుంటే అనారోగ్య పాలయ్యేవాడు కాదు. అంటే మీ ఉద్దేశం అడవికి రాజైన సింహం మీకు సహాయం చేస్తుందా? అవును, తప్పకుండా చేసేవాడు. నాతో పదండి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసిపోతుంది. కపాల గద్ద హెన్రీ గద్దని అడవికి రాజైన సింహం దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అడవికి రాజు అయిన సింహం కపాల గద్దను చూసి చాలా ఆశ్చర్యంగా తను ఇలా అన్నాడు, ఎవరు నువ్వు? నేను ఈ అడవిలో ఉన్న పక్షులన్నింటినీ గుర్తుపడతాను, నువ్వు ఈ అడవి పక్షివి కాదు. మీరు చెప్పింది నిజమే మహారాజా, నేను హెన్రీ గ్రద్దకి దూరపు చుట్టాన్ని, నేను వేరే అడవి నుండి వచ్చాను. ఇక్కడికి ఎందుకొచ్చావు నువ్వు? మహారాజా మీకు తెలిసిందే కదా, ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది, పక్షులన్నిటి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. ఒకటి కోరుకుంటున్నాను మహారాజా, వర్షం తగ్గేంత వరకు అప్పటి వరకు మా గ్రద్దలని నేల మీద ఉండే జంతువుల ఇళ్లలో ఆశ్రయం కలిగించేలా చూడండి మహారాజా. నీ బుర్ర బాగానే పనిచేస్తుందా? నేలపైన ఉండే ప్రాణులు అన్ని మాంసాహారులు, పక్షులు వాళ్ళింట్లో పడుకోవడం చూసి వాటికి వాళ్ళని తినేయాలని అనిపిస్తుంది, అలా జరిగితే గందరగోళం మొదలవుతుంది, అందువల్ల నేను ఏమీ చేయలేను, మీరిక బయలుదేరొచ్చు. కపాల గద్ద హెన్రీ గద్దని తిరిగి గద్దల గుంపు ఉండే దగ్గరకు తీసుకొచ్చింది. చూశారా మీరు, ఈ అడవిరాజు మీకు ఆశ్రయం కలిగించడానికి అలాగే మీకు సహాయం చేయడానికి ఒప్పుకోలేదు. నువ్వు చెప్పింది ముమ్మాటికి నిజమే కపాల, నా నిజమైన స్నేహితుడివి. అంటే దీని అర్థం అడవిరాజు కేవలం నేలపై ఉండే ప్రాణులకు మాత్రమే రాజు. అప్పట్నుండి మీకు చెప్పాలనుకున్నది అదే కదా హెన్రీ, నువ్వు మీ సమాజంలో అందరికన్నా ఎక్కువ తెలివిగలవాడివి, అలాగే బలమైన వాడివని. అన్నిటికన్నా ముందు మీ గ్రద్దలన్నీ కలిసి మీకన్నా చిన్న పక్షులపైన దాడి చేసి వాళ్ళని మీ బానిసలుగా మార్చుకోండి. మీరొక సైన్యం సిద్ధం చేసుకోండి, ఆ తరువాత మీ అందరూ కలిసి సింహం రాజు మీద దాడి చేయండి. నేను సిద్ధమే,
ఇప్పటి నువ్వే మా మార్గదర్శివి. చెప్పు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో? అన్నిటికన్నా ముందు నువ్వు పక్షులని బానిసలుగా మార్చుకోవాలి. ఎందుకంటే అవి పక్షుల జాతికి మచ్చలాంటివి. పద నాతో పాటు. ఇప్పుడే ఈ పక్షులకు గురపాఠం చెప్దాం. కాసేపట్లో గద్దలన్నీ పక్షుల గూటి చుట్టూ తిరుగుతూ కనిపించాయి. అది చూసి పక్షుల రాణి మీను, ఇక్కడసలు ఏం జరుగుతుంది హెన్రీ? ఇక మీ సమయం ఆసన్నమైంది మీను. మీరే సంతోషంగా బానిసగా మారిపోయి మీ ఇల్లు ఖాళీ చేసి మాకివ్వండి, లేదంటే చావడానికి సిద్ధంగా ఉండండి. కానీ నువ్వసలు అలా ఎందుకు చేస్తున్నావు హెన్రీ? నేను పక్షులన్నింటినీ సైన్యంగా మార్చి అడవి రాజుని చంపేయాలి అనుకుంటున్నాను. ఇక అడవికి రాజవ్వాలనుకుంటున్నాను. నువ్వు నిజంగా చాలా పొరపాటు పడుతున్నావు హెన్రీ. నువ్వేమనుకున్నావు, ఈ అడవికి రాజైన సింహాన్ని ఓడించడం అంత సులభం అనుకుంటున్నావా ఏంటి? ఎప్పుడైతే పక్షులన్నీ కలిసి అడవి రాజైన సింహంపై దాడి చేస్తాయో, తను వాళ్ళని ఎదుర్కోలేడు. అప్పుడు అడవి మొత్తం హెన్రీని చూసి భయపడుతుంది. అప్పుడు హెన్రీయే అడవికి రాజవుతాడు. అర్థమైంది. అంటే నువ్వేనా హెన్రీని ఇలా రెచ్చగొట్టింది? నోరు ముయ్యి మీను పిచ్చుకా, నీ ఓటమిని నువ్వు ఒప్పుకొని మాకు బానిసగా మారిపో. పరిస్థితుల్ని బట్టి తను ఓటమిని ఒప్పుకోవడమే మంచిది అనుకుంది. పక్షులన్నీ తమ ఇళ్లని వదిలేశాయి. గద్దలన్నీ కలిసి వాటి ఇంటిని ఆక్రమించుకున్నాయి. నువ్వు ఇంకా కొన్ని పక్షులని నీవైపు రప్పించుకోవాలి. కొన్ని రోజుల్లో హెన్రీ గద్ద పక్షులన్నింటినీ తన మాటల్లో పెట్టి తన వైపుకి రప్పించుకుంది. అడవిలో ఉన్న పక్షులన్నీ సిద్ధంగా ఉన్నాయి నన్ను రాజును చేయడానికి. ఇప్పుడు నాకు చెప్పు, నేను సింహం మీద ఎప్పుడు దాడి చేయాలో? ఇప్పుడే, ఈ క్షణమే. మీను పిచ్చుక అక్కడే ఉండి వాళ్ల మాటల్ని వింటుంది. తను వెంటనే ఎగురుకుంటూ అడవికి రాజైన సింహం దగ్గరకు చేరుకుంది. మహారాజా, మీరు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, పక్షులన్నీ మీ మీద దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అప్పుడు చాలా రకాల పక్షులు కపాల ఇంకా హెన్రీతో కలిసి అక్కడికి చేరుకున్నాయి. అవి సింహం మీద దాడి చేయబోతూ ఉండగా అక్కడికి రంగురంగుల కాంతి మధ్యలో నుండి ఒక సాధువు ప్రత్యక్షమయ్యాడు. ఓరి కపాల రాక్షసుడా, నిన్ను ఒక పక్షిలా మారిస్తే నీలో ఏదైనా మార్పు వస్తుందేమో అని అనుకున్నాను. కానీ నువ్వు పక్షిలా మారి పక్షుల మధ్య గొడవ పెట్టడం మొదలుపెట్టావు. ఇంతకీ మీరెవరు స్వామి? మీరేమంటున్నారో అర్థం కావడం లేదు. ఏ కపాల గ్రద్దని మీరు ఒక గ్రద్ద అనుకున్నారో, నిజానికి తనకు రాక్షసుడు. తను రాక్షస లోకంలో రాక్షసులని రెచ్చగొట్టేవాడు. నేను తన ప్రవర్తన చూసి కోపం వచ్చి తనని ఒక గ్రద్దలా మార్చేశాను. అలా అన్న వెంటనే ఆ సాధువు కళ్లల్లో నుండి మంటలు రావడం మొదలయ్యాయి. కపాల గద్ద కాలి బూడిదైపోయింది. ఇంకా మీరు వెళ్ళవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ అడవికి రాజు సింహమే అవుతాడు. ఇంకా ముందు ఎప్పుడూ ఒకరి మాటలు నమ్మకండి. అలా అని ఆ సాధువు మాయమైపోయాడు. నన్ను క్షమించు మీను, ఇదంతా నా వల్లే జరిగింది. నేను కపాల చెప్పిన మాటలు నమ్మకుండా ఉండాల్సింది. హెన్రీ ఇంకా మిగతా గద్దలు పక్షుల ఇళ్లని ఖాళీ చేసేశాయి. ఆ తర్వాత అడవిలో అంతా ముందులా అయిపోయింది.